హాయ్ అండి నేను మీ శిరీష వెల్కమ్ టు అవర్ ఛానల్ శిరీషా స్టైల్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా సాఫ్ట్గా ఈజీగా అయిపోయే చికెన్ బిర్యానీ అనమాట సో సాఫ్ట్గా అంటే కారం తక్కువగా ఘాటుగా లేకుండా పిల్లల్ని అంటే కారం తిన్న పిల్లలు ఉంటారు కదా అలాంటి పిల్లలకి ఇష్టపడే ఈ చికెన్ బిర్యానీ మీకు ఈరోజు చూపించబోతున్నాను సో ముందుగా ప్రొసీజర్లోకి వెళ్తే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దానిలో పసుపు అలాగే సరిపడా కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా ఉప్పు ఇంట్లో మన హోమ్మేడ్ మసాలా పౌడర్ కానీ లేదా చికెన్ మసాలా పౌడర్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది అనమాట సో ఘాట్ ఎక్కువ కావాలి కారం ఎక్కువ కావాలని మీ చాయిస్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు కాదు నేను ఇక్కడ సాఫ్ట్గా చూపిస్తున్నాను కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి మనం వేసిన అన్నీ ఆ చికెన్ పీసెస్ పట్టేలాగా సో అలా బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి సో అలా ఎంతసేపు పక్కన పెట్టాలంటే మనం మిగతా ఏమైనా వెజిటేబుల్స్ దీనిలో వాడే ఏమైనా వెజిటేబుల్స్ మనం కోసుకునే వరకు పక్కన పెట్టేసేయండి దీనిలో చిన్న ఉల్లిపాయ ముక్క టొమాటో రెండు పచ్చిమిర్చి ఒక రెబ్బ కరేపాకు చిన్న కట్ట కొత్తిమీర పుదీనా ఇవన్నీ వాష్ చేసుకొని సరిపడా నూనె యాడ్ చేసుకొని నూనె కాగిన తర్వాత దానిలో యాడ్ చేసుకోవాలన్నమాట మనం తీసుకునే కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకోండి ముందుగా మనం చికెన్లో వేసాం కదా సో ఈ పీసెస్ కంటే ఐ మీన్ ఈ వెజిటేబుల్ పీసెస్ సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఈ వేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ బాగా మగ్గే వరకు మూత పెట్టేసేయండి వన్స్ ఈ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన పెట్టినాం కదా చికెన్ ఆ చికెన్ని యాడ్ చేసుకోవాలన్నమాట సో ఆ చికెన్ కూడా యాడ్ చేసుకొని నేను ఇంకా దీనిలో ఏం యాడ్ చేయట్లేదు ఉప్పు మీరు ముందే వేసినప్పుడు చెక్ చేసేసుకోండి చికెన్లోది సరిపడపోతే మనం లాస్ట్ స్టేజ్ వరకు చూసుకునే యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు సో ఇక్కడ నేను ఈ బాగా మగ్గిపోయిన తర్వాత నేను తీసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ అలా చికెన్ని మనం ఎలా అయితే గ్రేవీ చికెన్ ఫ్రైగా ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రొసీజర్లో నేను ఇది ఫ్రై చేసేస్తున్నాను డ్రై చికెన్ ఫ్రై కాదు గ్రేవీ చికెన్ ఫ్రై లాగా నేను చేసుకుంటున్నాను అక్కడ సో ఇవి బాగా ఇలా ఈ చికెన్ బాగా ఉడికే వరకు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సో గుర్తు అంటే మనం చికెన్లో వాటర్ ఏమి యాడ్ చేసి ఉడికించుకోవట్లేదు చికెన్లో ఉన్న వాటర్కే ఉడుకుతుంది అనమాట ఇక్కడ నా మెజర్మెంట్ గ్లాస్తో నేను టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను చక్కగా టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను సరిపడా ఉప్పు కూడా నేను ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకొని మనం మామూలు రైస్ అంటే రోజు డైలీ అన్నం కూరలు చేసినప్పుడు రైస్ ఎలా అయితే ఉడికించుకుంటాం మనం తినటానికి సేమ్ అదే ప్రొసీజర్లో నేను సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను కాకపోతే నేను ఎట్ ఎస్ టైం ఈ స్టేజ్లో ఉప్పు యాడ్ చేసాను అనమాట అంటే మనకు కొంచెం బిర్యానీ ఫ్లేవర్ రావటం కోసం దీనిలో నేను ఏం చేస్తున్నా బిర్యానీ ఆకు స్టార్ అనేసి మరాఠీ ముగ్గ చెక్క ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకోండి ఇది ఇప్పుడు సేమ్ నేను సిమ్లో పెట్టేసి మనం అన్నం ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకుంటున్నాను సో ఇది ఉడికిందో లేదో నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట సో చెక్ చేసుకోవడానికి ఇదొక టిప్పు మీకు ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ టిప్ ఏంటో సో ఇక్కడ చూడండి బాగా ఉడికిపోయింది కదా చక్కగా రైస్ కూడా బాగా పొడవుగా వచ్చేసింది దీనిలో మనం ముందుగా కొత్తిమీర తీసి పక్కన పెట్టినాక ఆ కొత్తిమీరని యాడ్ చేసేసుకొని నెక్స్ట్ స్టవ్లో మనకి చికెన్ కూడా రెడీ అయిపోయింది చూసారు ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది కదా సో ఈ చికెన్ని నేను డైరెక్ట్గా తీసుకొచ్చి మనం ఉడికిన అన్నం పైన వేసేస్తున్నాను అనమాట అలా వేసేసి కొంచెం మూత పెట్టి పక్కన పెట్టుకోండి అలా మూత పెట్టి పక్కన పెట్టుకోవటం ఎందుకు అంటే మనం చికెన్ ఆయిల్తో సహా ఉడికిన అన్నం మీద వేసేసాం కదా ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోయి మనం చికెన్కి వేసిన పసుపు అలాగే పీసెస్లో వేసిన పసుపు కారం ఇవన్నీ ఏమన్నా రైస్కి పట్టి అక్కడక్కడ కలర్ఫుల్గా తగులుతుంది మనకు తినేటప్పుడు చూసేటప్పుడు సో ఇదనమాట మనం ఈజీగా సాఫ్ట్గా చేసుకునే ఈ చికెన్ బిర్యానీ సో నచ్చితే కంపల్సరీగా మీరు ట్రై చేయండి కారం తింటారు మా పిల్లలు అనుకునే వాళ్ళు ఈ ప్రొసీజర్ కనుక నచ్చితే మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారము ఉప్పు మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవటం వల్ల కర్రీతో కూడా అనమాట సో ఈజీగా స్వీట్ అండ్ షార్ట్గా చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది సో ఎప్పుడైనా బద్ధకంగా ఉన్నా ఇలా ట్రై చేసి చూడండి మీకు చికెన్ బిర్యానీ తిన్న ఫీలు ఉంటుంది మీరు ఆ బద్ధకం నుంచి ఓవర్కమ్ అవుతారనమాట సో నేనైతే మాత్రం ఉల్లిపాయ ముక్కలతో నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటున్నాను ఇక్కడ సో నాకు ఆ రెండు మస్ట్ అండ్ షుడ్ అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్